ఆత్మకూరు మండలంలోని నాగాయపల్లె అక్కంపేట గ్రామాలలో ఈ నెల పద్దెనిమిదిన రాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షానికి ధ్వంసమైన పంటలను పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భారీ వడగండ్ల వర్షం కురిసిందని అన్నారు వడగండ్ల వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయని ఇల్లు కోల్పోయి భారీగా ఆస్తి నష్టం జరిగిందని అన్నారు బాధితులు రైతులెవరూ ఆందోళన పడవద్దని నష్టపోయిన ప్రతి రైతుకు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా రవి పెద్దాపురు సొసైటీ వైస్ చైర్మన్ అంబట్ రాజస్వామి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సంజీవరెడ్డి ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి జడ్పీటీసీ కక్కెర్ల రాధికరాజు మండల అధికార ప్రతినిధి రేగుల కిషోరు మాజీ అక్కంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు కూస కుమారస్వామి గ్రామ సర్పంచి ఎనకతాళ్ల విజయ రెడ్డి అధికారులు గ్రామస్థాయి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు